వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఈసెట్ 2023 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అలాగే ఎన్ని డేస్ ఈ యొక్క ఫేజ్ టూ అనేది కండక్ట్ చేస్తారు, అలాగే మనకి ఈసెట్ థర్డ్ కౌన్సిలింగ్ ఏమైనా ఉండే ఛాయిస్ ఉంటుందా లేదా అని కూడా స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. వాటికి సంబంధించి వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్ చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోతాం. అయితే ఏపీసెట్ 2023 కి సంబంధించి ఫేజ్ టూ కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే మనకి ఫేజ్ టూ మ్యాక్సిమం ఆగస్ట్ సెకండ్ వీక్ లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకు రిలీజ్ చేస్తారు, ఇక్కడ అప్డేట్ కూడా చూసుకోవచ్చు. రిపోర్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి అప్డేటెడ్ ఇన్ ద వెబ్ పోర్టల్ బై ద క్యాండిడేట్ హిమ్ సెల్ఫ్ హెర్ సెల్ఫ్ త్రూఅవుట్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. ఏ జాయినింగ్ రిపోర్ట్ విల్ బి జనరేటెడ్ కంటైనింగ్ ద అడ్మిషన్ నంబర్. దిస్ విల్ బి హెల్ప్ ఇన్ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ విత్ ఇన్ ఏ వీక్. అయితే మనకి కాలేజెస్ వాళ్ళ ప్రకారంగా ఇక్కడ చూసుకుంటే మనకి థర్డ్ పాయింట్లు ఇక్కడ మీకు చూపిస్తాను. లాస్ట్ డేట్ ఫర్ అప్డేటింగ్ ద జాయినింగ్ డీటెయిల్స్ ఆఫ్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ బై ఇన్స్టిట్యూషన్ కాలేజ్ మేనేజ్మెంట్ ఈస్ 03/08/2023. అంటే అలాట్మెంట్ ఆర్డర్స్ అన్ని కూడా స్టూడెంట్స్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, మనకి ఈ మంత్ 30th అంటే జూలై 30 తారీఖున లాస్ట్ డేట్. అయితే మనకి కాలేజెస్ వాళ్ళు రిపోర్ట్ చేయడానికి, అంటే కాలేజెస్ వాళ్ళ లాగిన్లో ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇక్కడ అన్ని కూడా, అంటే మీరు ఏవైతే సబ్మిట్ చేశారో కాలేజ్ వాళ్ళు లాగిన్ అయిపోయిన తర్వాత ఈసెట్ పోర్టల్లో డిపార్ట్మెంట్ లాగిన్లో వాళ్ళు ఎలా చేస్తారు, ఓకేనా, టోటల్గా కూడా సీట్ అలాట్ అయ్యారు ఇక్కడ చూసుకోవచ్చు, అలాట్ అయ్యారా నాట్ అలాట్ అయ్యారా, అసలు స్టూడెంట్స్ రిపోర్ట్ సబ్మిట్ చేశారా, ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేయడానికే మనకి ఆగస్ట్ 3 లాస్ట్ డేటు. అయితే దీన్ని బట్టి అంటే 3 లోపు మనకి వీళ్ళందరూ కూడా కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ 3 లోపు చేసేసేసారు అనుకోండి, మనకి ఇక్కడ చూసుకోవచ్చు దిస్ విల్ హెల్ప్ ఇన్ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ విత్ ఇన్ ఏ వీక్. అంటే ఆగస్ట్ సెకండ్ వీక్ లో మ్యాక్సిమం ఈసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అయితే ఎప్పుడు కండక్ట్ చేస్తారు, డేట్స్ ఏంటి బ్రదర్, అంటే మనకు 3 లాస్ట్ డేట్ కాబట్టి కాలేజెస్ వాళ్ళు సబ్మిట్ చేయడానికి మ్యాక్సిమం మనకి 9, 10, 11, 12 ఈ 4 లో ఏదో ఒక రోజు మ్యాక్సిమం కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇదైతే ఫిక్స్, మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ పడద్దు. మ్యాక్సిమం ఆగస్ట్ సెకండ్ వీక్ లో ఈసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో స్టూడెంట్స్ అయితే రెడీగా అయితే ఉండండి. ఇంకా నెక్స్ట్ స్టూడెంట్స్ ఎక్కువ ఏదో అడుగుతున్నారంటే బ్రదర్ ఈసెట్ థర్డ్ కౌన్సిలింగ్ ఏమైనా ఉంటుందంటే, ఈసెట్ థర్డ్ కౌన్సిలింగ్ మ్యాక్సిమం ఉండదు, మనకు వచ్చే సెకండ్ ఫేజ్ లోనే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఎందుకంటే ఉన్ని సీట్లే 6,000 సంఖ్య సీట్లు, అంటే ఇందులో చాలా చాలా తక్కువ సీట్లు కాబట్టి సో మ్యాక్సిమం థర్డ్ కౌన్సిలింగ్ ఉండదు. ఇంక ఇదే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేశారు, లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేయలేదు, ఎప్పుడో కండక్ట్ చేశారు కాబట్టి మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ మ్యాక్సిమం ఉండదు. సో దాని గురించి మీరు ఆలోచించొద్దు. అయితే బ్రదర్ మనకి ఎన్ని డేస్ ఉంటుంది, అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మనకి ఆగస్ట్ సెకండ్ వీక్ అయితే అనుకున్నాం, కానీ ఇది ఎన్ని డేస్ ఉంటుందంటే మ్యాక్సిమం 3 or 4 లో కంప్లీట్ చేసేస్తారు. మనకి లాస్ట్ ఇయర్ చూసుకోవచ్చు, నేను స్క్రీన్ మీద చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ కి సంబంధించి ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ అనేది ఇక్కడ మనకి ఆన్లైన్ పేమెంట్ చూసుకోవచ్చు 12 నుంచి 13 వరకు, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 12 నుంచి 13, అంటే 2 రోజుల్లోనే, అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎవరైనా చేయకపోయినా వెరిఫికేషన్ చేయకపోయినా 2 రోజులు అయిపోతుంది. అలాగే వెబ్ ఆప్షన్ చూసుకోండి 12 నుంచి 14, అండ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది చూసుకోవచ్చు 15, ఇంకా అలాట్మెంట్ సీటు 17 ఇచ్చారు. అంటే మనకు ఓవరాల్గా 12, 13, 14, 15 అంటే 4 రోజుల్లో ఫేజ్ టూ అంటే ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. అంటే విత్ ఇన్ ఏ వీక్ లో మీరు కాలేజీలో జాయిన్ అయిపోతారు, అంత స్పీడ్గా ఉంటుంది ఫేజ్ వన్ లో, అంత ల్యాగ్ అయితే ఉంటుంది ఎందుకంటే అందరూ ఆల్రెడీ జాయిన్ అయి ఉంటారు కాబట్టి. సో ఎంత స్పీడ్గా ఉంటుంది అనేది ఇప్పుడే మీ సర్టిఫికేట్స్ ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైనా కంప్లీట్ చేసుకోకపోయినా, అంటే ఇన్స్టెన్స్ అప్లై వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడే రెడీ చేసేసుకోండి, ఓకేనా. చాలా స్పీడ్గా అయితే ఉంటుంది, టైం కూడా ఉండదు, వితిన్ 4 or 5 లో ఫేజ్ టూ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో సీట్ అలాట్మెంట్ ఇవన్నీ కూడా 6 లో మ్యాక్సిమం, అంటే వారంలో మీకు సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది, సీట్ వచ్చిందా లేదని కూడా తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. ఈ ఫేజ్ 1 ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇంకా పెండింగ్ సీట్స్ ఇవన్నీ కూడా స్పాట్, అంటే కేటగిరీ బి కింద అయితే వస్తాయి, ఇక్కడ మనకి ఫీజ్ రిమైన్స్ ఎలాంటిది ఉండదు. సో స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి కూడా తొందరలో అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అలాగే ఎలిజిబిలిటీకి సంబంధించి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయాలనుకోండి, కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో, సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.